శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ద్వాదశ రాశుల్లో 23 నుంచి మనం ఈ వార ఫలాలు 29వ తారీఖు దాకా కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వరకు ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారికి ఈ స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా క్లారిటీ ఇద్దాం. స్త్రీలు వారు అనుకున్న వ్యక్తులతో కానీ అనుకున్న వ్యక్తుల పరిచయాలు కానీ మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వైవాహిష్యులు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వాళ్ళకి రిలేషన్షిప్ బాగుండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. ధనం చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అనుకున్న ధనం కానీ అనుకున్న విషయాల్లో కొంత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆ నిర్ణయాలు కానీ విషయాలు కానీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా చతుర్థం అధిపతి భావన లేదు కాబట్టి కొంత నెగిటివ్ ఆలోచన లేకుండా అవకాశం కలిగి ఉంటారు. అంటే ప్రతి విషయంలో కూడా కొంత పాజిటివ్ ఆలోచన కన్నా నెగిటివ్ ఆలోచన ఎక్కువ ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే అవకాశం, అంటే అధిక ఒత్తిడి తీసుకునే అవకాశం కూడా రాశి వారికి ఈ వారంలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు ఉండాలి. భూమి మిషనరీ అంటే భూమి సమతుషాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. మిషనరీ సమతుషాల్లో కొంత అనుకూలంగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కుజస్థానాధిపతి రాశి వారికి కొంత పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించకుండా చేస్తారు. స్పెక్యులేషన్ వృత్తుల వారికి కొంత అనుకూలమైన కాలం, అంటే డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత దూర ప్రాంతాల్లో స్థిరంగా ఉందాం, దూర ప్రాంతాలు వెళదాం అనుకున్న వారికి మాత్రం కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి రాశి వారికి ఆ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా సాధ్యమంతరం నవగ్రహ ఆరాధన, నవగ్రహ చూసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.